హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు అయితే 4000 రూపాయలు పంపిణీ చేయబోతున్నారు. ఇంత ఇంటిలో ఇద్దరు ఉన్నా ఇద్దరికి పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇంటింటికి పంపిణీ చేయబడుతుంది. అదేంటనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసరా పింఛన్లో కాంగ్రెస్ ప్రకటనతో బీఆర్ఎస్లోను కదలిక వచ్చింది. రాబోయే ఎన్నికల్లో గెలవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి ఆసరా పింఛన్లు 2016లను 4016లకు పెంచుతామని ఈ ఒక్క ఎన్నికల మానిఫెస్టోలో చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మొత్తం పెన్షన్ డబుల్ చేస్తే ఖజానాలో పడే అదనపు భారం అని ఆలోచిస్తున్నారు. ఈ మధ్య వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ 4000 చేయడం జరిగింది. ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో ప్రకటించారు. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వారు అయితే దరఖాస్తు చేసుకోవాలని, సో పాత వారి అందరికి కూడా 4016 పింఛను అయితే రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే వికలాంగులు అయితే పోస్ట్ ఆఫీసులో నిలబడలేరు కాబట్టి పోస్ట్ మ్యాన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అయితే ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు. అయితే నిన్న మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మానిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 4016 ఇస్తామని తెలియచేయడం జరిగింది. అయితే ఇటు కేసీఆర్ గారు మొట్టమొదట ఎలక్షన్లో వచ్చినప్పుడు 1000 రూపాయలు 2000కు పెంచారు. అలాగే వికలాంగులకు పెన్షన్ 3016లకు పెంచడం జరిగింది. ఇక మొన్న మొన్న శతాబ్ది ఉత్సవాల్లో 4000కు వికలాంగులకు పెంచడం జరిగింది. అయితే ఈసారి వితంతువులకు, వృద్ధులకు కూడా 4000 పెన్షన్లు, అలాగే వికలాంగులకు 5000 పెంచుతామని మేనిఫెస్టోలో చేర్చాలని ఆలోచిస్తున్నారు. సో దీని గురించి ఎంత బడ్జెట్ పడుతుంది, మన పైన ఎంత భారం పడుతుంది అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుందని తెలియచేయడం జరిగిందండి.